ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. గగనతలంలోనే శత్రువులను గడగడలాడించే అమెరికాకు చెందిన ప్రముఖ బోయింగ్ కంపెనీ అపాచీ తయారు చేసిన అత్యాధునిక AH-64 హెలికాప్టర్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జట్టులో చేరిపోయాయి. ఇప్పటికే అన్ని రకాల ముందస్తు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న అపాచీ AH-64 హెలికాప్టర్లకు భారత వాయుసేన బృందం సెల్యూట్తో ఘన స్వాగతం పలికింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన ఆయుధం. గగనతలంలోనే శత్రువులను గడగడలాడించే దిశగా భారత్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరిన అపాచీ AH-64 అమెరికాకు చెందిన ప్రముఖ బోయింగ్ కంపెనీ అపాచీ. అపాచీ తయారు చేసిన అత్యాధునిక AH-64 హెలికాప్టర్లు మొత్తం 8 అపాచీ AH-64 హెలికాప్టర్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన ఆయుధం చేరిపోయింది. అమెరికాకు చెందిన ప్రముఖ బోయింగ్ కంపెనీ అపాచీ తయారు చేసిన అత్యాధునిక AH-64 హెలికాప్టర్లు మొత్తం 8 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీంలో చేరిపోయాయి. దీంతో గగనతలంలోనే శత్రువులను గడగడలాడించే దిశగా భారత వాయుసేన మరింత పటిష్టంగా మారింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్ వేదికగా 8 అపాచీ హెలికాప్టర్లు IAF టీంలో భాగమయ్యాయి. ఇప్పటికే అన్ని రకాల ముందస్తు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న అపాచీ AH-64 హెలికాప్టర్లకు భారత వాయుసేన బృందం సెల్యూట్తో ఘనస్వాగతం పలికింది. ఇక అపాచీ హెలికాప్టర్ల విశిష్టతకు వస్తే అపాచీ హెలికాప్టర్లు అత్యంత శక్తివంతమైనవి. వీటిని మల్టీ మిషన్ హెలికాప్టర్లుగా పిలుస్తారు. శత్రు విమానాలను గాల్లోనే ధ్వంసం చేయగల అత్యాధునిక సాంకేతికత వీటి ప్రత్యేకత. పటిష్టమైన రాడార్ వ్యవస్థ, అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్ అపాచీ హెలికాప్టర్ల సొంతం. ఈ హెలికాప్టర్లు ఏకకాలంలో 128 టార్గెట్లను ట్రాక్ చేయగలదు. శత్రువుల యుద్ధ ట్యాంకులను నాశనం చేయగల శక్తి వీటికుంది. గాలిలో, భూమి మీద ఏకకాలంలో అటాక్ చేయగల సామర్థ్యం వీటి సొంతం. అత్యాధునిక రాడార్ వ్యవస్థ వల్ల అపాచీ హెలికాప్టర్లు శత్రుముఖుల దాడిని ముందే పసిగట్టి తిప్పికొడతాయి. దీంతోపాటు ప్రత్యర్థులు పసిగట్టకుండా స్టెల్త్ సామర్థ్యం ఉండడం వీటికున్న మరో ప్రత్యేకత. అడ్వాన్స్ సెన్సార్లు, బిహైండ్ విజువల్ రేంజ్ మిస్సైల్ అపాచీ హెలికాప్టర్లలో ఉంటాయి. AH-64E అపాచీ హెలికాప్టర్లను శక్తివంతమైన T-700 GE-701D ఇంజన్లతో రూపొందించారు. ఆటోమేటిక్ మెషిన్ గన్తో శత్రువులను మట్టుపెట్టగలదు అపాచీ. చైన్ గన్ టెక్నాలజీతో స్వతహాగా గన్లోని బుల్లెట్లు లోడ్ చేయగలగడం అపాచీ హెలికాప్టర్ స్పెషాలిటీ. ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ శత్రు సమూహాల జాడలను గుర్తించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. IFR టెక్నాలజీ సహాయంతో ఎక్కడైనా ల్యాండ్ కాగలగడం దీనికున్న మరో ప్రత్యేకత. September 2015 అపాచీ హెలికాప్టర్కు సంబంధించి భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 22 అపాచీ హెలికాప్టర్లను భారత్కు అమ్మేందుకు అమెరికా ఒప్పుకుంది. వీటి కోసం కేంద్రం 4,168 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఒప్పందం ప్రకారం ప్రస్తుతం 8 అపాచీ హెలికాప్టర్లను బోయింగ్ సంస్థ భారత వాయుసేనకు అందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బిఎస్ ధనోవా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ నేవీ చీఫ్ డేనియల్ పిల్లియన్, బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే కూడా హాజరయ్యారు. అపాచీ AH-64 హెలికాప్టర్ల చేరికతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత శక్తివంతమైందని బిఎస్ ధనోవా తెలిపారు. ఇప్పటి వరకు భారత వాయుసేన వినియోగించిన యుద్ధ విమానాల్లో అపాచీ అత్యంత శక్తివంతమైనదని ధనోవా వెల్లడించారు. భారత వాయుసేన అవసరాలకు తగ్గట్లుగా బోయింగ్ సంస్థ ప్రత్యేకంగా అపాచీ హెలికాప్టర్లను డిజైన్ చేసిందని ఆయన తెలిపారు.
అమెరికా భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా అపాచీ హెలికాప్టర్లను లాంచ్ చేసిన రోజు మర్చిపోలేనిదని యుఎస్ నేవీ చీఫ్ డేనియల్ పిలియన్ అన్నారు. అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధ విమానాన్ని అమెరికా ఆర్మీ కూడా వినియోగిస్తుందని ఆయన గుర్తు చేశారు. భారత్తో బోయింగ్ సంస్థ అనుబంధం కొనసాగుతుందని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే అన్నారు. అపాచీ AH-64E యుద్ధ విమానాలను భారత్ అవసరాలకు తగినట్లుగా మార్పులు చేసి రూపొందించారని చెప్పారు. ఒప్పందం ప్రకారం మొదటగా 8 అపాచీ హెలికాప్టర్లు అందించామని వెల్లడించారు.